పై రామోజీరావు నిర్మించిన ఇష్టం సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. అగ్ర హీరోయిన్గా ఎదిగిన శ్రేయా చరణ్ తొలి సినిమా అది. 2001లో వచ్చిన ఆ సినిమాలో హీరోగా నటించిన చరణ్ రెడ్డి మంచి గుర్తింపు దక్కించుకున్నప్పటికీ మళ్ళీ ఏ సినిమాలో కనిపించలా. కానీ 11 ఏళ్ల తర్వాత అంటే 2012 మార్చి 19 ఆయన చనిపోయారన్న వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. చరణ్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారని అందరూ అనుకున్నా దాని వెనుక ఎవరికీ తెలియని ఒక విషాద గాథ ఉంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలానికి చెందిన చరణ్ రెడ్డి ఇష్టం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. హీరోయిన్ శ్రేయా చరణ్, విలక్షణ నటుడు విక్రమ్ కే కుమార్ కు కూడా అదే తొలి సినిమా. అయితే ఈ చిత్రం నటీనటులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకునొచ్చిన కమర్షియల్ గా ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. దీంతో చరణ్ రెడ్డికి ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, మనవరాలు, సుప్రియ, అక్కడబ్బాయి ఇక్కడబ్బాయి ఈ సినిమాలో నటించినటువంటి ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఆయనకు సంబంధించి ఎలాంటి విషయం కూడా బయటికి రానేలేదు. ఇష్టం సినిమా ద్వారా అందరినీ ఆకట్టుకున్న హీరో చరణ్ రెడ్డి 2012లో అకస్మాత్తుగా చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన గుండె నొప్పితో చనిపోయారని అనుకున్న ఆ మరణం వెనుక ఒక విషాద గాథ ఉంది. కానీ అకస్మాత్తుగా 2012 మార్చి 19 చనిపోయారన్న వార్త అందరూ కూడా షాక్ అయ్యారు. అప్పటికే ఆయన వయస్సు 36 ఏళ్ళు. అప్పటికే సుప్రియ, చరణ్ విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించారు. గుండె నొప్పి రావడంతో చరణ్ని హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారని, ఆ వెంటనే మళ్లీ గుండె నొప్పి రావడంతో చనిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆయనకు శవ పరీక్షలు చేసినటువంటి ఉస్మానియా డాక్టర్స్ పోస్ట్ మార్టం నిర్వహించి సంచలన విషయాలు వెల్లడించారు. మధ్యానికి బానిస కావడం వల్ల చరణ్ లివర్ పూర్తిగా పాడైపోయిందని, ఆ కారణంగానే అతడు ప్రాణాలు కోల్పోయారని పోస్ట్ మార్టం రిపోర్ట్లో పేర్కొన్నారు. కుటుంబ కలహాల కారణంగా చరణ్ మనోవేదనకి గురై మధ్యానికి బానిసయ్యారని, అతడిని ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిందని బయటకు వచ్చింది. చరణ్ అక్కినేని కుటుంబానికి అల్లుడని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. తనకు సినీ అవకాశాలు లేకపోయినా ఇతర ఇబ్బందుల్లో ఉన్నా ఎప్పుడూ ఆ ఫ్యామిలీ పేరు వాడకపోవడం ఆయన మంచితనానికి నిదర్శనమని తెలిసిన వారు చెబుతూ ఉంటారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.